టాలీవుడ్లో మల్టీస్టార్కి తెరలేపాడు మన రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో అద్భుతమైన మాస్ సినిమాని ప్లాన్ చేశారు. ఈ సినిమాని ఒక జానర్ కంటూ ఫినిష్ చేయలేం. అందుకే ఈ సినిమాలో ఉన్నటువంటి యంగ్ హీరోస్ మొత్తానికి టాలీవుడ్నే కాదు ఆల్ ఓవర్ ఇండియా బాక్సాఫీస్ రికార్డ్ని షేక్ చేశారు. అందుకే ఇప్పుడు మరొక క్రేజీ బ్లాక్ బస్టర్ రాబోతుందట. ఇందులో కూడా చరణ్ ఉన్నారు. అయితే చరణ్తో పాటు మరో స్టార్, మామూలు స్టార్ కాదు, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్. తన స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్. మరి రజనీకాంత్ అంటే కేవలం తమిళనాడులోనే కాదు యావత్ భారతదేశంలో ఆయన స్టైల్కి ఫిదా అయిపోతారు. నార్త్ ఇండియన్స్ అయితే మరీను. సో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందట. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇక రజనీకాంత్ల మల్టీ స్టార్ అని ఉంటుందట. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎంతో చక్కగా ఓకే చేసేసారట మెగాస్టార్. రజనీకాంత్తో యాక్ట్ చేసే అవకాశాన్ని వదులుకోవద్దని చరణ్కి చెప్పినట్టుగా సమాచారం. ఇక 500 కోట్ల భారీ బడ్జెట్ అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది? ఇంతకీ దర్శకుడు ఎవరు? వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయాలంటే ఎలాంటి ప్రతిష్టాత్మక దర్శకుడు కావాలి? బహుశా అది రాజమౌళి సినిమా అయినా అన్నట్టు క్వశ్చన్లు అయితే బస్తుకు వస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఖచ్చితంగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అయితే వస్తుందని, మరి తండ్రి కొడుకులుగా కనిపిస్తారా లేదా పాత్ర ఎలా ఉంటుందని ఆరాధిస్తున్నారు ఫ్యాన్స్.